సుప్రీంలో అదే జరిగితే ఏం చేద్దాం? న్యాయ నిపుణులతో చంద్రబాబు మంత్రాంగం. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కీలక మంత్రాంగం నిర్వహిస్తున్నారు. స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ పైన విడుదలైన చంద్రబాబు అటు రాజకీయం ఇటు న్యాయ పోరాటం పైన వరుస సమావేశాలు కొనసాగిస్తున్నారు. వైసీపీతో పోరాటం పైన పవన్ తో చర్చించిన చంద్రబాబు ఇప్పుడు సుప్రీంలో స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్ తీర్పు వేళ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా బృందంతో సమావేశమయ్యారు. తీర్పు అనుకూలంగా వస్తే పరిస్థితులు అనుకూలంగా మారతాయని, ఒకవేళ భిన్నంగా ఉంటే ఏం చేయాలనే దానిపైన కీలక చర్చలు చేస్తున్నట్లు సమాచారం. సిఐడి నమోదు చేసిన స్కిల్ కేసులో చంద్రబాబు 53 రోజులు రాజమండ్రి జైలులో రిమాండ్లో ఉన్నారు. హైకోర్టు అనారోగ్య కారణాలపైన మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. చంద్రబాబు పైన సిఐడి వరుస కేసులు నమోదు చేస్తోంది. అయితే స్కిల్ కేసులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు తొలి నుంచి బెయిల్ కంటే క్వాష్ పైనే ఫోకస్ చేశారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయడంతో సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తరఫు హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా సుదీర్ఘ వాదనలు వినిపించింది. సిఐడి తరఫున ముకుల్ రోహిత్కి వాదనలు కొనసాగించారు. చంద్రబాబుకు 17A వర్తిస్తుందని, గవర్నర్ అనుమతి లేకుండా జరిగిన ఈ అరెస్ట్ కేసును క్వాష్ చేయాలని చంద్రబాబు కోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ నెల 8న తీర్పు వెల్లడికి రిజర్వ్ చేసింది. ఇదే సమయంలో 9న ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. చంద్రబాబు కేసుల్లో ఇప్పుడు 17A కీలకంగా మారింది. ఈ అంశం చుట్టూనే సుప్రీంలో వాదనలు జరిగాయి. సుప్రీం నిర్ణయం తమకు అనుకూలంగా వస్తుందని చంద్రబాబు అంటీ ఆశిస్తున్నారు. అనుకూలంగా వస్తే ఈ కేసుల వ్యవహారంలో రిలీఫ్ దొరుకుతుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో కోర్టు తీర్పు భిన్నంగా ఉంటే ఏం చేయాలి? ఇతర కేసుల్లో సిఐడి ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది? ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ న్యాయపరంగా ఎలాంటి చర్యలతో ముందుకు వెళ్లాలనే దానిపైన న్యాయవాదుల టీంతో చంద్రబాబు చర్చలు చేస్తున్నట్లు సమాచారం.